జమ్మూ కశ్మీర్ ఉగ్రవాదులతో పోరాడుతూ స్పెషల్ ఫోర్సెస్ కు చెందిన సైనిక అధికారి నయీబ్ సుబేదార్ రాకేష్ కుమార్ అమరుడయ్యాడు మరో ముగ్గురు జవాన్లు ముష్కర్ల కాల్పుల్లో గాయపడ్డారు ఇటీవల ఇద్దరు గ్రామ రక్షక దళ సభ్యులను ఉగ్రవాదులు హత్య చేశారు వారిని వేటాడేందుకు ప్రత్యేక బలగాలు ఆపరేషన్ చేపట్టాయి ఈ నేపథ్యంలో కిష్టివాడ జిల్లాలోని ఓ మారుమూల అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ క్రమంలో జూనియర్ కమిషనడ్ అధికారి నయీబ్ సుబేదార్ రాకేష్ వీరమరణం చెందాడు మరో ముగ్గురు సైనికుల పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం అడవిలో నక్కి కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది మాతృభూమి సేవలో రాకేష్ చేసిన ప్రాణత్యాగం అత్యున్నతమైందని సైన్యం ప్రశంసించింది ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని ప్రకటించింది